పేరు పి నాగమణి. మామూలుగా ఆవేశం అని చెప్పేసి ప్రేమ్ కుమార్ గారి దగ్గర చూపించుకోవడానికని వచ్చాను. ప్రేమ్ కుమార్ గారి దగ్గర చూపించుకున్నాను. అప్పుడు అది చూసాక ఆయన ఎంజీఎఫ్ అవుతుంది అన్నారు. ఆ చైన్ తినే కానీ నీకు ఏదైంది తెలియదమ్మా అన్నారు. అప్పుడు అది చేయించుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులకు వచ్చాను. అది చేశాక నీకు సర్జరీ పడతామా అని చెప్పారు. ఆయన చేశాక నాయక్ గారు వైద్యం చేయాలన్నారు. నాయక్ గారు అటెండెంట్లోకి వెళ్ళాము నేను. ఆయనలో వెళ్ళాక నాకు వైద్యం సర్జరీ జరిగింది. సర్జరీ జరిగాక ఆయన 5 రోజులు ఆ ఐసీలో ఉంచారు. ఆ ఒక్కరోజు కూడా ఎవరు కూడా ఒక బాయ్స్లే కాదు, ఒక ఆయాలే కాదు, ఒక సిస్టర్లే కాదు, చాలా బాగా వినయంగా నన్ను అక్కడ నిద్రపోయినా తిని తినకపోయినా ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అన్నీ వాళ్ళే వాళ్ళ చేతుల మీద వేసారు. మేము పడుకొని ఉంటే చాలా బాగా చూశారు. నాయక్ గారు సార్ కూడా అన్నారు ఆ సర్జరీ అయిపోయిందంటే నీకు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు. అలాగే సర్జరీ అయిపోయాక నాలో ఏ టెన్షన్ లేదు, ఆరోగ్యంగానే ఉన్నాను. అన్నీ మరి అన్నీ కూడా వైద్యులు కూడా బాగా జరిపించారు, చాలా బాగా చేశారు. అపోలో వల్ల అపోలో చేయించుకోవడంలో కానీ లోపలికి వస్తేనే కానీ దీంట్లో ఉన్న ప్రేమ అనేది తెలియదు. బయట ఉంటే మనకు అపోలో అన్న పేరు ఒకటి ఉంటుంది, లోపలికి వస్తేనే దీని వైద్యగానికి ప్రేమ అనేది చేయించుకున్నాక ఎంత ప్రేమగా మనం బయటికి వెళ్తాం అన్నది తెలుస్తుంది. ప్రేమ్ కుమార్ గారికి, నాయక్ గారికి, అపోలో హాస్పిటల్ వారికి, కాకినాడ వారికి మా కృతజ్ఞతాస్తుతులు.